ట్రేడింగ్ లో ప్రారంభమైన మార్కెట్లు దూసుకుపోయాయి. అయితే బిలినీర్ అదాని గ్రూప్ కి చెందిన కంపెనీల షేర్లు భారీగా పెరిగాయి. తమ బ్యాలెన్స్ షీట్ ద్వారా చాలా బాగుందని అదాని గ్రూప్ ప్రకటించడంతో ఇన్వెస్టర్లలో అయితే ఒక ధీమా నెలకొంది. మదుపరులు లాభాల స్వీకరణకే మొగ్గు చూపడంతో క్రమంగా లాభాలు తగ్గుతూ వచ్చాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 44 పాయింట్లు లాభపడి 61,320, అలాగే నిఫ్టీ 20 పాయింట్లు పెరిగి 18,036 వద్ద స్థిరపడింది.